सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। रेंडु वंदल ऐदो पेजी ముప్పై ఆరవ మంత్రం నాలుగవ అధ్యాయం మూడవ బ్రాహ్మణం। సహాయత్రాయ మణిమాన్ సహాయత్రాయ మణిమానం నేతి జరయావా ఉపతపతా अणिमानं निगच्छति तद्यथाम्रं ऊदुम्बरं वा पिप्पलं वा बन्धनात् प्रमुच्यते एवमेवायं पुरुषः येभ्योऽङ्गेभ्यः सम्प्रमुच्यते पुनः प्रतिन्यायम् प्रतियोन्याद्रवति प्राणायैव याज्ञवल्क्युल वारु जनक महाराज की जीव यात्र गुरिंचि चेप्तुन्नारु। నచికేతుడు యమధర్మరాజుని అడిగాడు ఒక ప్రశ్న, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తీతి చైకే అన్నారు। నచికేతుడి సందేహం దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది మనకు। కొంతమంది చెప్తుంటారు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణిస్తుందని, మరికొంతమంది చెప్తుంటారు ఆత్మ ప్రయాణించదని। ఇందులో ప్రయాణించేదెవరు, ప్రయాణించనిదెవరు, అసలు ప్రయాణం అంటూ ఉన్నదా అని అడిగినప్పుడు యమధర్మరాజు అక్కడ సమాధానం చెప్తారు। అలాగే ఇక్కడ కూడా మనకు కంటికి తెలియదు జీవుడు ఎట్లా యాత్ర చేస్తాడు అనేది మనకు కంటికి కనపడదు। అసలు జీవుడు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా తెలియదు చాలామందికి। కనుక కఠోపనిషత్తులో మనం ఇక్కడ చదివితే తెలుస్తుంది, మనిషికి మూడు శరీరాలు ఉంటాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని। స్థూల శరీరం మరణించిన తర్వాత ఇక్కడే నశించిపోతుంది, మన కళ్ళ ముందే దహనం చేస్తారు, అంతటితోనే జీవుడు జన్మ సమాప్తి అవుతుందా అంటే శాస్త్రం చెప్తున్నది కాదు, ఆ శరీరం పోయినా కూడా జీవుడు ఉంటాడు అని చెప్తున్నది శాస్త్రం। మన కళ్ళతో చూడలేదు, మనకు తెలియదు, చూడలేము కూడా, ఎందుకంటే జీవుడు సూక్ష్మం కాబట్టి। అసలు జీవుడు అంటే ఎవరు అది కూడా శాస్త్రం చెప్తేనే తెలుస్తుంది మనకు। జీవుడంటే చిదాభాస అని తెలుసుకున్నాము కానీ గుర్తులేదు, మర్చిపోయి ఉంటాం। అహంకారము చిదాభాస ప్రతిబింబ చైతన్యాన్ని జీవుడు అంటాం। అభిమానం ఆ జీవుడికి ఏర్పడుతుంది, ఆ ప్రతిబింబ చైతన్యం వలననే ఆ శరీరం మీద అభిమానం ఏర్పడుతుంది, సూక్ష్మ శరీరంలో ఈ ప్రతిబింబం ఏర్పడుతుంది।
ఏర్పడినప్పుడు నేను అనే ఒక ఆలోచన ఉత్పన్నమవుతుంది అక్కడ నేను అనే ఆలోచన ఉత్పన్నమవుతుంది ఎక్కడ అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న మనస్సులో అంతఃకరణంలో ఆ నేను అనే ఆలోచన వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడే జీవుడు ఆ చిదాభాసమే అహంకారమే జీవుడు అని పేరు ఆ జీవుడు ఏమిటి ప్రతిబింబ చైతన్యం చిదాభాస చిత్తు యొక్క ఆభాస లేక చైతన్యము యొక్క ఆభాస అని అర్థం చైతన్యం యొక్క ఆభాసము చైతన్యం యొక్క ప్రతిబింబము అప్పుడు చైతన్యం ఏమవుతుంది అంటే బింబ చైతన్యం అంటాం దాన్ని ఆత్మ అంటాం ఈ ప్రతిబింబ చైతన్యం ఈ మనస్సులో ప్రతిబింబించి బింబ చైతన్యమే మనస్సులో ప్రతిబింబిస్తే ప్రతిబింబ చైతన్యం ఆ ప్రతిబింబ చైతన్యం సత్యమా అంటే సత్యం కాదు మీ ముఖం సత్యమా ప్రతిబింబ ముఖం సత్యమా బింబ ముఖం సత్యం ప్రతిబింబ ముఖం సత్యం కాదు కానీ ఈ ముఖంని శుభ్రం చేసుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి ప్రతిబింబ ముఖం ఉపయోగపడుతున్నదా లేదా దాన్ని నిర్లక్ష్యం చేయలేం కదా దాన్ని తీసి పారేయలేం కదా అవసరమా కాదా ప్రతిబింబ ముఖం అది ఎంత సత్యం కాకపోయినప్పటికీ కూడా అది అవసరం దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం ప్రతిబింబ ముఖాన్ని ఈ ముఖం మీద శుభ్రం చేసుకోవడానికి ఈ ఉదాహరణ అర్థమైతే అదేవిధంగా బింబ చైతన్యం కూడా రూపము లేదు దానికి ఆ బింబ చైతన్యాన్ని తెలుసుకోవడం చూడటం వినటం ఇవన్నీ దానికి లేవు రూపం లేనిది దానికి మరొక ఉదాహరణ చెప్తూ వస్తున్నాను నేను ప్రతిసారి విద్యుత్తు తనంతట తానుగా ఉపయోగపడదు ఎంత గొప్పదైనా విద్యుత్తు తనంతట తానుగా ఉపయోగపడదు బల్బు లేకుండా ఫ్యాన్ లేకుండా ఈ మైక్ యాంప్లిఫైర్ స్పీకర్లు లేకుండా విద్యుత్తుని ఏం చేసుకుంటామండి ఉట్టి విద్యుత్ ఉన్నది మనకు ఉపయోగపడుతుందా ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అందులో విద్యుత్ ఉంటుంది అక్కడ విద్యుత్ ఉంటే మనకేంటి ప్రయోజనం ఆ విద్యుత్ పరికరాల ద్వారా రావాలి వచ్చినప్పుడు ఆ కనపడనటువంటి రూపం లేని విద్యుత్తు అతి శక్తివంతమైనటువంటి విద్యుత్తు అతి ప్రభావవంతమైనటువంటి విద్యుత్తు ఏమైనా చేయకూడదు దేన్నైనా కాల్చగలదు అది విద్యుత్తు విద్యుత్ ఉన్నది కానీ దీన్ని కాల్చడం లేదు చూసారా మనం పట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది మరి దీనికేంటి కొట్టదు షాక్ అందుకని దానికున్న గొప్పతనాలు దానికి ఉన్నాయి విశిష్టత ఉన్నది కదా విద్యుత్తుకి అది ఒక వైరు గుండా వస్తేనే మనకి స్పీకర్లో మైక్లో ఫ్యాన్లో లైట్లో కనపడుతున్నది వ్యక్తమవుతోంది దానికంటూ ఒక రూపం లేకపోయినా కూడా అదేవిధంగా ఈ ఉదాహరణ అనేకసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను అప్పుడు మనకు కొంచెం బాగా జీర్ణమవుతుంది లోపలికి విషయం ఈ చైతన్యం కూడా విద్యుత్ లాంటిదే అతి ప్రతిభాశాలి అత్యంత శక్తివంతమైనది చైతన్య రూపం అది ఆనందస్వరూపం సద్రూపం అది కూడా ఈ యొక్క దేహము మనస్సు అనేటటువంటి గ్యాడ్జెట్స్ అన్నమాట ఇది బల్బు లాంటిది మనస్సు ఫిలమెంట్ లాంటిది ఆత్మ ఎలక్ట్రిసిటీ లాంటిది గుర్తొచ్చిందా ఉదాహరణ చెప్పిందే కదా ఈ ఆత్మ చైతన్యము విద్యుత్తు లాంటి ఆత్మ చైతన్యము మనస్సు అనే ఫిలమెంట్లో ఫిలమెంటు ద్వారా బల్బ్ అనేటటువంటి స్థూల శరీరం ద్వారా ప్రకాశాన్ని ఇస్తున్నది అన్నారు అన్నీ తెలియజేస్తున్నది మనం తెలుసుకుంటున్నది ఈ శరీరం జడమైన శరీరం జడమైన మనస్సు చైతన్యమైపోయింది ఆ బల్బు చూడండి అసలు ఎంత ప్రకాశం ఉందో ఫ్యాన్ చూడండి ఎలా తిరుగుతున్నదో
మనకు విద్యుత్ గుర్తుండదు. ఫ్యాన్ చూస్తాం తిరుగుతున్నదా లేదా అనేది చూస్తాం, కానీ పాపం ఆ విద్యుత్తుని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోం, రికగ్నైజ్ చేయం, అస్సలు దాని మీద మనసు మళ్ళించం కదా. ఎందుకంటే కనపడే దాని మీదనే మన ధ్యాస ఉంటుంది, కానీ కనపడని దాని మీద ఉండదు. అది పని చేయనప్పుడు మాత్రం అప్పుడు ధ్యాస మండుతుంది. మరి ఇట్లాగే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన జీవితంలో చూస్తే. ఈ శరీరంలో కూడా, సూక్ష్మ శరీరంలో అహంకారం అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు వాడికి జీవుడు అన్నాం. ఇక్కడ అగ్నివల్కుల వారి చెప్తున్నారు, హే జనక మహారాజా, ఈ జీవుడు అనేవాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణిస్తాడు సూక్ష్మ శరీరంతో. సూక్ష్మ శరీరాన్ని ఉంటుంది, సూక్ష్మ శరీరానికి మరణం ఉండదు, ఈ శరీరంతో పాటు మరణం ఉండదు. అందుకనే మన హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో, సనాతన ధర్మంలో ఆ సూక్ష్మ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. ఇది మనం వస్త్రం లాంటిది, స్థూల శరీరం వస్త్రం లాంటిది. ఇది పాతబడిపోతే, రంగు మారిపోతే దాన్ని అవతల పారేసి ఇంకొక దుస్తులు వేసుకుంటాం, క్రొత్త వేసుకుంటాం, నూతనంగా ఉన్నవి కట్టుకుంటాం. అందుకని ఆ పాత వాటి మీద పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటాం, అవి తీసి అవతల పారేస్తాం. కానీ మనిషి అనేవాడు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఎలాగైతే వ్యక్తి చినిగిపోయిన జీర్ణమైన వస్త్రాలను వదిలిపెట్టి వాసాంసి జీర్ణాన్ని, జీర్ణాన్ని వాసాంసి యథావిహాయ, ఎలాగైతే వదిలిపెడతాడో, వదిలిపెట్టి ఏం చేస్తాడు, నవాని గృహ్ణాతి, నూతనమైన వస్త్రాలను స్వీకరిస్తాడు. ప్రతి వారం షాపింగ్ చేస్తాం, కొంటాం నూతన వస్త్రం, బొత్తులు బొత్తులుగా పెట్టుకుంటాం, ఈ పాతవి కాగానే కొడతాయి కట్టుకుంటూ ఉంటాం. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నర అపరాణి, అపరాణి నవాని, వేరే నూతన వస్త్రాలను గృహ్ణాతి. ఎగ్జాంపుల్ బాగుందా, ఎంత చక్కని ఉదాహరణ చెప్పారు చూడండి కృష్ణ పరమాత్మ. అది గుర్తుండదే మనకు, జీర్ణమైన వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాలను వేసుకున్నట్లుగానే తథా శరీరాణి జీర్ణాన్ని విహాయ, జీర్ణమైన శరీరాన్ని వదిలిపెట్టేసి అన్యాని సంయాతి నవాని దేహి, జీవుడు నూతనమైనటువంటి శరీరాన్ని ధరిస్తాడు అన్నాడు. అది గుర్తుంటే మనం దుఃఖమే పడం, మరణం గురించి భయమే ఉండదు, అది ఉండదు మనకు. ఆ శ్లోకం కనుక గుర్తుంటే, అర్థమైతే, జీర్ణం చేసుకుంటే మనిషికి దుఃఖం ఉంటుందా అండి? కాబట్టి పాత వస్త్రాలు వదిలిపెట్టి నూతన వస్త్రాలు తీసుకుంటే దిగులు పడాలి, సంతోషపడాలి? సంతోషపడాలి, కానీ సంతోషపడడం లేదే మనం. పాత వస్త్రాలు వదిలి నూతన వస్త్రాలు కొనుక్కున్నప్పుడు ఎంత సంతోషంగా అందరికి చూపిస్తాం కదా, ఆహా చూపి కొత్త కొత్త న్యూ డ్రెస్, న్యూ డ్రెస్ అంటూ. కృష్ణ పరమాత్మ అట్లాగే మన హిందూ ధర్మంలో మన పెద్దలందరూ కూడా స్థూల శరీరానికి అంత ప్రాధాన్యతని ఇవ్వలేదు. ఎందుకంటే ఈ శరీరం పోతే మరొక శరీరం వస్తుంది. కానీ 41 సంస్కారాల ద్వారా, 42 సంస్కారం ఇంకా ఎక్కువే ఉన్నాయి మనకు. షోడశ సంస్కారాలు అంటాం, 16 మాత్రమే చదువుతాం మనం, 42 చదివే ఓపిక లేదు మనకు, వినే ఓపిక అంతకంటే లేదు. 16 సంస్కారాలు అంటారు, గర్భధారణ నుంచి ఉపనయనం, వివాహం, ఇట్లాంటివి మెయిన్గా గుర్తున్నాయి. కానీ మనకు ఇంకా చిన్న చిన్నవన్నీ ఉంటాయి సంస్కారాలు. దేనికి చేస్తారంటే స్థూల శరీరానికి చేయరు, సూక్ష్మ శరీరానికి చేస్తారు. కనుక ఆ సంస్కారం అనేది అందులో ఉంటే సూక్ష్మ శరీరంలో ఆ ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఆ జీవుడు ఆ సూక్ష్మ శరీరాన్ని ధరించి ప్రయాణిస్తాడు.
ప్రయాణించి మరొక శరీరాన్ని ధరిస్తాడు. ఎందుకంటే స్థూల శరీరం ఉంటేనే కదా సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. ఫిలమెంట్ ఒక్కటి ఏం చేస్తుంది? బల్బు లేకపోతే ఫిలమెంట్ ఏం పనిచేయలేదు. ఫిలమెంట్కి బల్బు కావాలి, ఔటర్ షెల్ కావాలి, గోళకం. అట్లాగే ఈ సూక్ష్మ శరీరానికి పనిచేయడానికి ఒక గోళకం, పెద్ద శరీరం, స్థూల శరీరం కావాలి. ఏ స్థూల శరీరం తీసుకోవాలనేది, ఈ సూక్ష్మ శరీరం, ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే కర్మ, ప్రారంభ కర్మ డిసైడ్ చేస్తుంది. ఈ శరీరంలో ఇంతకాలం, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీనికి శాంపుల్ ఏమిటంటే రోజు నిద్ర. మన నిద్రలో రోజు మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎడుతున్నామా లేదా నిద్రలో, ఇది మర్చిపోతున్నామా లేదా. అందుకని లయ అనేది కూడా ఒక మరణం లాంటిదే. నిద్ర అనేది లయ, అది కూడా ఒక మరణం లాంటిదే, కానీ తాత్కాలికం. ఉదయాన్నే లేస్తాం కనుక ప్రళయానికి ఈ లయకి నిద్రకి మధ్యలో జీవుడు పుడుతూ మరణిస్తూ ఉంటాడు. పుడుతూ మరణించడం అంటే ఏమిటండి అన్నాడు. ఏమీ లేదు, ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో స్థూల శరీరాన్ని తీసుకుంటాడు అన్నాడు. అది ఎలా తీసుకుంటాడంటే, మీరు ఇల్లు ఖాళీ చేయడంలో పాత ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్తున్నారు కదా, అట్లా వెళ్తాడన్నాడు. ఎన్ని ఉదాహరణలు చెప్తుందో చూడండి ఉపనిషత్తు. పాత సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ప్యాక్ చేసి ఎడ్ల బండి మీద వేశాం, అది బరువుగా ఉన్నది. సామాన్ అన్నీ వేస్తే బరువే కదా, అందుకని వెళ్ళేటప్పుడు కీచుకీచుమంటూ శబ్దం చేస్తూ పోతుంది. అట్లాగే ఈ శరీరం కూడా దహనం చేసిన తర్వాత సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుందట, పుణ్య పాప కర్మాలను మోసుకుంటూ ప్రయాణం చేస్తుంది. ఎంతకాలం చేస్తుందండి, ఎప్పుడు శరీరంలో ప్రవేశిస్తుంది? అవన్నీ నీకెందుకు, ఇంకా నీకు దానికి సంబంధం లేదు అస్సలు. ఆ శరీరానికి నీకు ఇక్కడ సంబంధమే లేదు. అందుకని ఒక కథ చెప్పేదాన్ని, గుర్తున్నది కదా మీకు. ఒక దంపతులకి ఒకడే ఒక కొడుకు చాలా కాలం తర్వాత పుట్టాడు. పుట్టి పాపం యుక్త వయసులోనే మరణించాడు. మరణిస్తే ఆ దంపతులు తట్టుకోలేక ఒక సాధువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ సాధువుని అడిగారు, మా అబ్బాయితో మాట్లాడగలమా, మాకు మాట్లాడేటట్టుగా కొంచెం ఏదన్నా చెప్పండి, ఎలా చేయాలి అన్నాడు. అంత దుఃఖపడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, సరే మీ అబ్బాయిని నేను పిలుస్తాను, మీతో వచ్చి మాట్లాడతాడు అని అన్నాడు. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. ఈ సాధువుకి కొన్ని శక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు అన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయిని ఒక మంత్రశక్తి ద్వారా ఆహ్వానించాడు. వస్తే ఆకాశంలో ఆకాశవాణి వినపడింది, ఇదిగో మీ అబ్బాయి వచ్చాడు, మీరు మాట్లాడండి అన్నాడు ఈ సాధువు ఆ దంపతులతో. అంటే ఈ తండ్రి అడుగుతున్నారు, నాయన ఎట్లా ఉన్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నారు. నువ్వు వెళ్ళిన తర్వాత మాకు చాలా దిగులుగా ఉంది, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు నాయన అని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు అడుగుతున్నారు. అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఆ చనిపోయిన పుత్రుడు అడుగుతున్నాడు, ప్రేతంగా ఉన్నాడే అనుకోండి, అడుగుతున్నాడు ఏమని, ఏ జన్మలో తల్లిదండ్రులు మీరు అని అడిగాడు. నేను అనేక శరీరాలు తీసుకున్నాను, అనేక శరీరాలు తీసుకున్నాను నేను, నాకు అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఏ జన్మలో తల్లిదండ్రులు మీరు అని అడుగుతున్నాడు. ఏ శరీరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అన్నాడు. అప్పుడు ఈ దంపతులు ఆ సాధువు గారి ముఖం చూశారు, ఆ సాధువు గారు వీళ్ళని చూశారు. అర్థమైందే, ఇప్పుడు మీరు ఇంకా మీ కొడుకు కొడుకు అనుకుంటున్నారు, ఆ వెళ్ళిపోయిన జీవుడికి స్థూల శరీరం వరకేనండి మన సంబంధం. ఆ జీవుడు ఎప్పుడైతే స్థూల శరీరం వదిలిపెట్టేశాడో, ఇంకా సూక్ష్మ శరీరమైనటువంటి జీవుడికి నీ సంబంధం గుర్తుండదు అస్సలు. రేపు మన శరీరమైనా అంతే, పోయిందనుకోండి ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటుంటారు, కానీ మనకేం బాధ ఉండదు. అసలు విషయం ఇది.
అందుకని ఇది చిన్నప్పుడే కనుక విని తెలుసుకున్నామంటే జాలీ జాలీ, లేకపోతే కష్టం. ఇది పరమ సత్యం. నువ్వెవరు, నేనెవరు, శరీరం ఉన్నంత వరకే ఈ నేను నువ్వు సంబంధం. ఆ సూక్ష్మ శరీరానికి దేనితోనూ సంబంధం లేదు. అలా వెళుతుంది అని చెప్పారు. బండి మీద సామాన్లు వేసుకొని పోయి ఇప్పుడు అది కొత్త ఇంట్లో పెట్టుకుంటాం బండి, ఆ ఫ్రిడ్జ్, ఆ ఇంట్లో గ్యాస్ స్టవ్, గ్రైండర్ అన్నీ తీసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టాలో వంటింట్లో పెట్టేవి వంటింట్లో పెడతాం, హాల్లో పెట్టేవి హాల్లో పెడతాం, బెడ్రూమ్లో పెట్టేవి బెడ్రూమ్లో పెడతాం, బాత్రూమ్లో పెట్టేవి బాత్రూమ్లో పెడతాం, అన్నీ సెట్ చేస్తాం. అబ్బా వారం రోజులు కష్టం అండి, ఇల్లు సర్ది సర్ది అలసిపోయినానంటాం. అట్లాగే జీవుడు కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలను తీసుకొని వెళ్ళి అక్కడ ఆ కొత్త ఇంట్లో, కొత్త ఇల్లు అంటే ఏమిటి, కొత్త శరీరం, నూతన శరీరంలో ప్రవేశించి అక్కడ పెడతాడు. అలా పెట్టడానికి ముందు, వెళ్ళడానికి ముందు ఏం జరుగుతుంది, ఎప్పుడు వదిలిపెడతాడు ఈ జీవుడు ఈ శరీరాన్ని అంటే, ఎప్పుడే ఉందండి ఆ బండి సామాన్లు ఇల్లు ఖాళీ చేయడం ప్రవేశించడం చెప్పేశారు 35లో. ఇప్పుడు 36లో ఏం చెప్పారు, ఎప్పుడు ఈ జీవుడు ఈ స్థూల శరీరం విడిపడతాయి. దీనికి ఇంకో ఉదాహరణ చెప్పేదాన్ని గుర్తుందా, ఇంజను కోచి, కోచిని లాగేది ఎవరు, రైలు కోచ్ అండి, రైలు బండిని కోచిని లాగేది ఎవరు, ఇంజన్. ఇంజన్కి కోచ్కి మధ్యలో లింక్ ఉంటుంది, ఇది ప్రారంభ కర్మ అన్నమాట. ఇది డిటాచ్ చేస్తే ఇంజన్ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం కోచ్ని వదిలిపెట్టేస్తుంది, వదిలిపెట్టేసి ఇక్కడ అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయి ఇంకొక శరీరాన్ని ఇంకొక కోచ్ని పట్టుకుంటుంది, దానికి అటాచ్ చేస్తాడు, అప్పుడు దాన్ని తీసుకొని వెళుతుంది ఆ శరీరాన్ని. బాగుందా ఎగ్జాంపుల్, ఏంటన్నా చెప్పండి ఎగ్జాంపుల్, దీని మీద అభిమానం పోదు మనకు పోవాలి. ఏమంటే సత్యాన్ని అర్థం చేసుకుంటే దానంతా అదిగానే పోతుంది, మన దుఃఖం ఉండదు అది విషయం. చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ చక్కగా మనకు తెలుసుకోవడానికి. రైలు వెళుతూ ఉన్నది హాయిగా అనుకుంటాం, మనకి ఇంజన్ సంగతి గుర్తుంటుందో, అక్కడికన్నా రైలు పోతుంది రైలు పోతుంది ఆహా జాలీ జాలీ అంటాం. ఆ ఇంజన్ కనుక డిటాచ్ చేసామంటే ఎక్కడుంటుంది రైలు, ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది. ఆ ఒక్క లింక్ అండి, ఏమీ లేదు, ఇదో ఒక కుక్యం అదొక కుక్యం, ఆ కుక్యాన్ని ఈ కుక్యంలో వేస్తాడు. ఇది ప్రారంభ కర్మ అంటే, సూక్ష్మ శరీరం ప్రారంభ కర్మతో ఈ యొక్క శరీరానికి కనెక్ట్ అవుతుంది. ఇది అయిపోగానే ఉదుంబరంబ పిప్పలంబ ఆమ్రంబ అన్నారు అన్ని వలకల వారు. ఉదాహరణ చూడండి, పచ్చికాయ తనంతటా అది పడదు, కింద పండాలి, ఈ ప్రారంభం అంతా అనుభవించాలి. ఈ సూక్ష్మ శరీరం మనస్సు సుఖము బాధలు కష్టాలు అన్నీ కూడా దీని ద్వారా అనుభవిస్తుంది, యారు కోచి లాంటి శరీరం ద్వారా, స్థూల శరీరం ద్వారా. ఈ పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, పన్ను ఉండేది స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా, స్థూల శరీరం. పన్ను నొప్పి రావాలి, దీనికి నొప్పి దుఃఖాన్ని అనుభవించాలంటే మనస్సు, దానికి ఏం కావాలి, పన్ను నొప్పి రావాలి, అప్పుడే కదా పాపం అని అనుభవించేది. లేకపోతే కంటి నొప్పి, తలనొప్పి, చెవులు నొప్పి, వీటి ద్వారా. అందుకని ఇది భోగాయతనం, సూక్ష్మ స్థూల శరీరం భోగాయతనం, అనుభవించడానికి ఒక ఆయతనం, ఒక పరికరం. అందుకనే చెయ్యికి నొప్పి ఉండదు చూడండి, ఈ చెయ్యికి ఏదన్నా అయితే గాయమైతే చెయ్యి అంటుంది నాకు గాయమైంది నేను కష్టపడుతున్నానని. చేతి మీద అభిమానం ఉన్నటువంటి మనస్సు ఎప్పుడైతే ఈ శరీర దేహాభిమానం ఉన్నదో, లింక్ ఉంది కదా ఇక్కడ జాయింట్, దానివల్ల ఏం చేస్తుందంటే చెయ్యి వలన వచ్చిన బాధ మనస్సు అనుభవిస్తుంది, చెయ్యి అనుభవించదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విద్య ఇది, మనకు ఆలోచించే టైం లేదు, ఆలోచిస్తే వండర్ఫుల్. ఎప్పుడైతే ఈ యొక్క చెయ్యి నొప్పి కంటి నొప్పి పన్ను నొప్పి
ఈ చెయ్యి కన్ను పన్ను కాలు ఇవన్నీ కూడా స్థూల శరీరం. నిజంగా స్థూల శరీరానికి బాధ లేదు, అది జడం. స్థూల శరీరానికి జరిగినటువంటి అపాయం ఈ సూక్ష్మ శరీరం ఇందులో ఉండడం వలన, ఏమండి సూక్ష్మ శరీరం ఇందులో ఉండడం వలన, సూక్ష్మ శరీరం అంటే ఎవరు, మనస్సే కదా. ఆ మనస్సు చైతన్యమైంది చిదాభాసం వలన. నేను నేను అంటున్న జీవుడు ఆ మనస్సుతో తాదాత్మ్యమైపోయి ఈ శరీర బాధలన్నీ కూడా అనుభవిస్తాయి. పచ్చికాయగా ఉన్నదనుకోండి, పచ్చికాయ పక్షులు వచ్చి కొరుకుతాయి, ఉడతలు వచ్చి కొరుకుతాయి, కొరుకుతాయో లేదా. చెట్టు చూడండి, పచ్చిగా ఉన్నప్పుడే ఉడతలు పక్షులు కొడతాయి, వాటిని కొరుకుతూ ఉంటాయి అన్నమాట. నిప్పు ఉంటుందా ఉండదా, తానంతట అది పండిపోయి కింద రాలిపోతే ఇంకే కనెక్షన్ ఉండదు. అలాగే మనం కూడా చూడండి, ఇక్కడ శ్లోకంలో తథ్యథ ఆమ్రం ఊదుంబరం, మనకు తెలుగులో చెప్తారు ఉదాహరణ, దోసకాయ పండు, దోస పండు లాంటిదో, లేకపోతే గుమ్మడి పండు, ఏదో ఒకటి. అది పండు ఎప్పుడైతే పండిపోతుందో, మన ఇంట్లో తొడిమలతో తెస్తాం చూడండి, ఆ తొడిమే రాదు, పండిందంటే తొడిమే వచ్చేస్తుంది, డిటాచ్ అంటే. ప్రారబ్ధ కర్మ కూడా పక్వం కావాలి, పండిపోవాలి. ఇంకా ఈ శరీరాన్ని అనుభవించేశాను నేను, ఈ కష్ట సుఖాలను అనుభవించేశాను, పండిపోవడం అన్నమాట. పండిపోవడం అంటే ఏమిటి, ఈ ప్రారబ్ధం ఈ శరీరంలో ఇంతకాలం మాత్రమే. చెట్టుకి చాలా కాయలు కాస్తాయి, అన్నీ ఒకేసారి పండుతాయా చెప్పండి, పండవు. ఒక్కొక్క పండు ఒక్కొక్క కాయ ఒక్కొక్క రోజు పండుతుంది, అన్నీ ఒకే రోజు పండితే మనం ఏం తింటాం, తినలేం కదా. అన్ని జీవుల యొక్క ప్రారంభం ఒకేసారి అయిపోతే జనాభా పెరగడము అసలు తరగడము జరిగిపోతుంది. అందుకని ఈ సృష్టి క్రమంలో ఆ పండ్లు కూడా ఎప్పుడు పండాలో అప్పుడు పండుతాయి, పండి రాలిపోతాయి. అదంతా అది రాలుతుంది, నువ్వు ఇట్లా చేయి పట్టుకుంటే నేను చేతిలోకి వచ్చేస్తుంది. ఉదుంబరంబా గుమ్మడి పండు లాంటి పండో ఏదో ఒక పండు, ఏ పండైనా సరే చూడండి, అది పండిన తర్వాత రాలిపోతుంది. అదేవిధంగా ఈ సూక్ష్మ శరీరం కూడా ఈ శరీరంలో అనుభవించవలసినటువంటి కర్మలన్నీ అనుభవించిన తర్వాత, అంటే ప్రారంభం పక్వమైన తర్వాత, ప్రారంభం పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయిందండి, ఇంకా నిల్లు ప్రారంభం. అందుకనే మనం ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతామో మనకు తెలియదు, ఎప్పుడు ప్రారంభం పక్వం అయిపోతుందో తెలియదు. ఉన్నట్లుండే కూర్చున్నట్లు కూర్చున్నట్లే వదిలిపెట్టేస్తాడు ప్రాణం. మరి కొన్ని చెప్పను కూడా చెప్పలేదండి, వీలుకి నామా కూడా రాయలేదండి అనుకున్నాడా పోతానని, అనుకోలే. ఎవరు అనుకోం కదా, ఒక్క ఆయనకి మాత్రమే తెలుసండి ఎప్పుడు పోతాడో, ఒక్క ఆయనకి మాత్రం తెలుసు, ఎవరికి తెలియదు మిగతా వాళ్ళకి. ఎవరు ఆయన, పరీక్షిత్తు, పరీక్షిత్తుకు మాత్రమే తెలుసు 7 రోజుల్లో చనిపోతానని. అది పరీక్షిత యొక్క గొప్పతనం, ఆ అవకాశం దొరికింది పరీక్షిత్తుకి. మనమైతే భయపడి దిగులు పడతాం, పరీక్షిత్తు దిగులు పడలేదు. భాగవతం చెప్పమన్నాడు, భాగవతం విన్నాడు ఆ 7 రోజులు, అది పరీక్షిత్తు చేసినటువంటి గొప్పతనం, ఆయనలో ఉన్న గొప్పతనం. తెలిసినప్పటికీ కూడా ఎంత భాగ్యం, 7 రోజులు చనిపోతానని తెలిసింది ఆయనకి, ఎంత లక్కు చూడండి. ఏమిటి స్వామిని లక్ అంటారు, పరీక్షిత్తు లక్ అనుకున్నాడు మనోనుకోవడంలో. అందరూ ఆయన్ని పరీక్షిత్తు మహారాజు ఆహా 7 రోజులు చనిపోతాను, నీకైనా తెలిసిందయ్యా, మాకు తెలియలేదు ఎప్పుడు పోతామో ఎవరికైనా. కనుక అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది, ఇంకెవ్వరికీ లేదు ఆ అవకాశం. ఎప్పుడు ప్రారంభం అయిపోతుందో, ఈ సీక్రెట్ ప్రారంభ కర్మ మనది, శరీరం మనది, ఏమండి మనస్సు సూక్ష్మ శరీరం మనది, అంతా నేను నేను అంటున్నది నాది. కానీ నేను ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతానో నాకు తెలియదు,
ఏమంటే కొంతమందికి తెలుస్తుంది కదా అన్నాడు. సరే కొంతమందికి సిద్ధి ఉన్న వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది. ఆయన తెలిసి చేసేది ఏమిటండి, ఏం చేయగలుగుతాం? అందుకని తెలిసినా తెలియకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వదిలిపెట్టేదే కాబట్టి నువ్వు చేయవలసిన సత్కర్మలన్నీ చేసి కూర్చో, మంచి పనులు చేస్తూ ఉండు, ఎప్పుడు తలుచుకుంటూనే ఉండు భగవంతుడు అని చెప్పి మన వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఉదాహరణలో ఆమ్రం ఓదుంబరం పిప్పలం బంధనాత్ ప్రముచ్చతే అన్నారు. ఆ బంధం నుంచి, చెట్టు నుంచి ప్రముచ్చతే, విడిపడిపోతాయి. అదేవిధంగా ఏవమేవ అయం పురుషహం పురుషం ఏభ్యో అంగేభ్యః, అదేవిధంగా ఈ పురుషుడు జీవుడు కూడా అంగేభ్యః ఈ శరీరం నుంచి, అంటే స్థూల శరీరం నుంచి, ఏభ్యః అంటే ఈ గోళకం, ఇది స్థూల శరీరం గోళకం, అంగేభ్యః సంప్రముచ్చే ఈ యొక్క కాలు చెయ్యి కళ్ళు ముక్కు ఈ శరీర గోళకాలన్నిటి నుంచి వదిలిపెట్టేసి ఇంద్రియాలు ఉంటాయి కదా, స్పర్శేంద్రియం జ్ఞాన ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు, అది గుర్తుందా తత్వబోధ? ఇంద్రియం వేరు గోళకం వేరండి, అది కూడా జ్ఞాపకం ఉండదు మనకు, చాలా చాలా కష్టం. కన్ను వేరు, చూసే శక్తి వేరు. చూసే శక్తి, ఇంద్రియ శక్తి కంటికి కనపడదు. శబ్దం వినికిడి శక్తి రూపం లేనిది, ఇంద్రియం సూక్ష్మం, అది కంటికి కనపడదు. అందుకనే డాక్టర్ గారు మనకు చూసే శక్తి ఉన్నదా లేదా అని ఆయనకే తెలియదు, బోర్డు పెడతారు మనకు ముందు, చదివితే ఉన్నట్లు లేకపోతే లేనట్లు. చెవు దగ్గర మనకు శబ్దం వినపడుతుందా లేదని ఎట తెలుస్తుంది, చిట్టుకి వేసుకుంటే వినపడుతుంది, ఎందుకంటే దానికి రూపం లేదు. ఇక్కడ చిటికే వేయగలి, ఇక్కడ బోర్డు పెట్టాం ఏమండి, చెవు దగ్గర బోర్డు పెట్టాం, అక్షరాల బోర్డు, కళ్ళ ముందు పెడతారు. ఎందుకంటే కళ్ళల్లో చూసే శక్తి ఇంద్రియం కళ్ళల్లో ఉంటుంది, కళ్ళు గోళకం, చెవులు గోళకం, ముక్కు గోళకం, వాసన చూసే శక్తి కంటి కనపడుతుందా? కనపడదు, ముక్కు కనపడుతుంది, కానీ వాసన చూసే శక్తి ఇంద్రియం. అంగేభ్యః ఈ చెయ్యి కూడా కర్మ ఇంద్రియం, ఇది దీన్ని చెయ్యిని పైకి ఎత్తే శక్తి, ఆ శక్తి ఇంద్రియం కర్మేంద్రియ శక్తి. కాలు నడిచే శక్తి మూమెంట్ అవన్నీ కంటికి కనపడవు. కనుక ఆ ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క దేవత ఉన్నారని చెప్పి తత్వబోధలో విన్నాం. ఎల్కేజీ లెసన్, ఎల్కేజీ కూడా కాదు, ప్రీకేజీ. మనకు ఆ ప్రీకేజీ తగరారు అయితే ఇంకేమిటి, ఏమీ అర్థం కాదని అర్థం. కనుక ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆ గోళకంలో నుంచి బయటకు వచ్చేస్తాయి. అంతకుముందు ఉపనిషత్తు బ్రాహ్మణాల్లో చదివాం, ఆ ఇంద్రియాలు బయటికి వచ్చి సూక్ష్మ నాడి ద్వారా హృదయంలోకి వెళ్ళిపోతాయి, గుర్తుందా? హృదయంలోకి వెళ్ళిపోయి కొంతకాలం అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, ఎట్లాగైతే ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకుంటాం కదా, 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది, అట్లాగే ఇక్కడ కూడా హృదయంలోకి వెళ్ళి నాడి ద్వారా, ఆ హృదయంలో నుంచి సుషుమ్న నాడి ద్వారా, ఉపాసకుడైతే సుషుమ్న నాడి ద్వారా కపాల రంధ్రం గుండా వెళ్ళిపోతాడు. రోజు నిద్రలో హృదయంలోకే వెళతాం, ఇంద్రియాలన్నీ హృదయంలోకి వెళతాయి, పరమాత్మలో లీనమవుతాయి తాత్కాలికంగా. కాకపోతే ఏంటంటే పొద్దున్నే మళ్ళీ అన్ని గోళకాలు వచ్చి కూర్చుంటాయి. కానీ మరణ సమయంలో అవి గోళకాలకి వైపు రాకుండా మళ్ళీ ప్రాణం సుషుమ్న నాడి ద్వారా పైకి వెళ్ళు, చెవుల ద్వారా వెళ్ళచ్చు, ముక్కు ద్వారా వెళ్ళచ్చు, కళ్ళ ద్వారా వెళ్ళచ్చు, ఎట్లాగైనా వెళ్ళచ్చు, చెప్పలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ, అంగేభ్యః సంప్రముచ్చే ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయేవ. ఆ జీవుడు పంచజ్ఞానేంద్రియాణి పంచకర్మేంద్రియాణి పంచప్రాణాదయ అంతఃకరణం మనస్సు బుద్ధి చిత్త అహంకారం అన్నీ కలిసి ప్లస్ చిదాభాస, ఇంకాస్త ఎక్స్ట్రా కూడా. చిదాభాస అంటే ఏముంది, పుణ్యం పాపంతో కలిసినటువంటి
మృతం శరీరం ఉత్సృజ్య కాష్టలోష్ట సమంశ స్థితౌ ఉన్నారు. బాంధవులు బాంధవా విముఖాయాంతి ధర్మం తం అనుగచ్చతి అన్నారు. నువ్వు మరణించినప్పుడు అంటే నీ శరీరం వదిలిపెట్టినప్పుడు నీతో ఎవరొస్తారు అని అడిగితే మృతం శరీరం ఉత్సృజ్య చనిపోయిన శరీరాన్ని వదిలిపెట్టేసి ఎట్లాంటి శరీరం కాష్ట లోష్ట సమం కట్టెతో సమానం అది శవం కట్టెతో సమానం ఒక మట్టి పెళ్లతో సమానం రాయితో సమానం మృతం శరీరం ఉత్సృజ్య వదిలిపెట్టి కాష్టలోష్ట సమం బాంధవా విముఖాయాంతి బాంధవులందరూ కూడా వెళ్ళిపోతారు ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి అయిపోయిందండి పాపం అంతే ఇంకా ఆయన అని వదిలిపెట్టారు ఇంక మళ్ళీ చూడకూడదట వెనక్కి తిరగకుండా కూడా వెళ్తారట విముఖాయాంతి మరి ఆ జీవుడితో వచ్చేదెవరు ఆ జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు అక్కడ కానీ జీవుడు చనిపోలేదు స్థూల శరీరం మాత్రం చనిపోవడం అంటే ఏమిటి పంచభూతాల్లో కలిసిపోయింది పంచభూత శరీరం అంగేభ్య ప్రముచ్చ ఆ పంచభూత శరీరం పంచభూతాలను కలిసిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం మాత్రం చిదాభాస సహిత సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది ప్రతిన్యాయం ప్రతియోన్యాయం మరి ఒక శరీరం కొరకు ప్రాణాయైవ ప్రాణాన్ని పొందడం కోసం అంటే శరీరాన్ని పొందడం కోసం ప్రాణాయైవ అంటే పునర్జన్మ కొరకు మళ్ళీ పునః జన్మించడం కొరకు ఎందుకండి పునర్జన్మ కోసం వెళుతుంది ఆ జీవుడంటే కర్మ ఉన్నది దాన్ని అనుభవించి తీరాలి అది అనుభవించాలంటే మరొక గోళకం కావాలి ఇల్లు కావాలి ఇల్లు ఉంటే కదా సామాన్లన్నీ పెట్టుకుంటాం ఫుట్పాత్ ముందు మీద ఉండేవాడు కూడా చిన్న ఇల్లు వేసుకుంటాడు ఒక టార్పాల్ ఇంట్లో ఆకాశంలో పెట్టలేం కదా ఇల్లు ఉంటే కదా సామాన్లన్నీ సర్దుతాం అదేవిధంగా ప్రాణాయైవ పునర్జన్మ పొందితే మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తే ఈ ఇంద్రియాలన్నీ మళ్ళీ మళ్ళీ ఆ గోళకాల్లో వెళ్ళి కూర్చోవచ్చు ఏ శరీరమైనా కావచ్చు మనిషి శరీరము ఏనుగు శరీరము బల్లి నల్లి పిల్లి వాటికి కళ్ళు ఉన్నాయి కదా ఆ కళ్ళు ఇంద్రియాలు కళ్ళ గోళకాల్లో కూర్చుంటాయి ప్రాణాలు పంచప్రాణాలు ప్రాణం శరీరం అంతా వ్యాపిస్తుంటాయి అదేవిధంగా కర్మ ఇంద్రియాలు కర్మ గోళకాల్లో వెళ్ళి కూర్చుంటాయి బ్రహ్మసూత్రంలో బాగా ఎలాబరేట్గా చెప్తారు ఈ దేవతలందరూ కూడా వదిలిపెట్టేస్తారట మళ్ళీ వాడు ఇంకో శరీరం తీసుకునేదాకా రారు ఆ దేవతలు కూడా చక్షురింద్రియం సూర్య ఘ్రాణ ఇంద్రియం వరుణ వాయు ఘ్రాణ ఇంద్రియం రసనేంద్రియ వరుణ ఆ దేవతలందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఇల్లు తీసుకున్నప్పుడు వస్తారు చేరతారు వాళ్ళు బ్లెస్ చేస్తేనే పనిచేస్తాయి ఇన్ని ఉన్నాయండి ఇవన్నీ తెలుసుకోకుండా మనిషి అహంకారంతో విర్ర వీగిపోతుంటాడు బతుకున్నప్పుడు అందుకని శాస్త్రం చదివిన వాడికి అహంకారం పోతుంది ఎందుకంటే అహంకారం వచ్చేది కారణం మిథ్యా జ్ఞానం వలన వస్తుంది అజ్ఞానం వలన వస్తుంది మనకు జ్ఞానం వచ్చే కొద్దీ కూడా శాస్త్రం చదువుతూ ఉంటే అసలు నేను ఎట్లా నేను ఎవరిని ఈ శరీరం ఏమిటి అహంకారం ఏమిటి ఎలా జరుగుతుంది అనేది మహా అద్భుతం విషయం విద్య లేనివాడు వింత పశువు అన్నాడు అందుకే విద్య చాలా ముఖ్యం మనిషికి అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వస్తున్నాను ఈ శరీరం ఏమిటి దీనికి సంబంధం ఏమిటి అన్నాడు పునర్జన్మ అనేది మనకు శాస్త్రం వలన అర్థమవుతుంది కానీ మరి లేకపోతే అర్థం కాదు అసలు ఇన్ని జీవరాశులు ఏమిటి పుట్టడం ఏమిటి అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి 84,000 కోట్ల జీవరాశులు కనుక విద్య ముఖ్యం అండి మనిషికి పొట్ట పోషణ కోసం ఉదర పోషణ కోసం జీవించడం కాదు జీవనం అంటే పశువులు జీవిస్తున్నాయి ఉదర పోషణ కోసం పక్షులు జీవిస్తున్నాయి జంతువులు జీవిస్తున్నాయి ఉదర పోషణ కోసం
నేను కూడా దానికోసమే కష్టపడుతున్నాను అనుకుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమిటండి ప్రయోజనం? వాటికి నాకు ఏముంది తేడా? మూర్ఖులు పశువు జీవుల్లాగా జీవిస్తుంటారు, ఆహారం కోసమే పరిగెడుతూ ఉంటారు, ఈ శరీరం కోసమే సుఖభోగాల కోసం పరిగెడుతుంటారు. వివేకవంతులు ఈ శరీర సుఖభోగాల కోసం పరిగెత్తరు. వివేకవంతులైన వాళ్ళు ఈ సూక్ష్మ శరీరానికి కనీసం సంస్కారంతో మళ్ళీ మంచి జన్మ వచ్చేదానికైనా ప్రయత్నం చేస్తారు. ఇంకా కాస్త వివేకవంతులైతే ఈ సూక్ష్మ శరీరాన్నించి కూడా దాటి మరీ పరమాత్మ బింబ చైతన్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందుతారు. ఏమండి, ఈ రెండు చేసేవాళ్ళే వివేకవంతుడు. నువ్వు పునర్జన్మ మంచి జన్మనైనా పొందు, మోక్షాన్ని పొందు, దేవతా స్వరూపాన్ని పొందు, లేకపోతే స్వర్గం పైలోకాలకైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయ, కానీ పశువుల్లాగా జంతువుల్లాగా జీవించడం నేర్చుకోవాలి. అది కాదు జీవనం అంటే. వేదైక కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని పైలోకాలకు వెళ్ళి ఉన్నతంగానే జీవించు, లేదా ఇక్కడే మంచి వివేకంతో ఇంకా వివేకంతో వేదాంతం చదివి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని సంపాదించుకో. అది నీకు ఒక్కడికి మాత్రమే భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అది తెలుసుకోలేకపోతున్నాడు మనిషి, నష్టపోతున్నాడు. ఎందుకని ఈ లెసన్స్ అన్నీ మనకు చెప్తున్నారు? మరి ఏ ఉపనిషత్తులో రాదు ఇంత డీటెయిల్డ్గా, బృహదారణ్యకంలోనే వస్తుంది. మిగతా ఉపనిషత్తులు చెప్పినా కూడా పై పైన చెప్తారు. ఈ పునర్జన్మ అనే విషయం ఎవ్వరికి తెలియదు, సైంటిస్టులకు కూడా తెలియదు. రీబర్త్ అంటారు, అసలు రీబర్త్ గురించి శాస్త్రంలో మాత్రమే వివరించబడింది. ఈ రీబర్త్ గురించి అర్థం కావాలంటే దీనికి ముందు ఉపనిషత్తులన్నీ చదవాలి, అప్పుడే తెలుస్తుంది. లేకుండా బృహదారణ్యకు మాత్రం వచ్చి చదివామంటే అర్థం కాదు. ముండక కేనకట కైవల్య దీశావాస్యం తైత్రేయం మాండుక్యం ఇవన్నీ చదివి చివరికి అర్థమయ్యే విషయం ఇది పునర్జన్మ అంటే. కనుక మన సమయాన్ని జ్ఞానం కోసం వెచ్చించాలి. ఎంత సమయమైనా చాలదు మనకి, శరీర పోషణకి ఎంత సమయాన్ని ఇచ్చినా చాలదు. అసలు దీనికి తోడు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం వ్యవహారం, ఇది చేయడానికే సరిపోతుంది మనకు. దీనికి సేవ దొరుకున్నా ఇటువంటి సేవ అని ఉదయం లేస్తే దీనికి సప్లై చేయడమే సరిపోతున్నది మనకు. ఆహారము, దానికి కావలసినటువంటి స్నానం పానం ఇవన్నీ ఇవి చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడమే పెద్ద కష్టమైతే, మనం ఏమిటంటే లోలాత్తుల్లాగా ఇక్కడ పెట్టుకుంటే చాలు కదా, ఎక్స్ట్రా వేళ్ళాడుతుంటాయి కొంతమందికి. కొంచెం వేళ్ళాడుతున్నారు, ఇంకా ఎక్కువ వేళ్ళాడుతుంటాయి కొంతమంది. అట్లాగే ఈ శరీర పోషణ శరీర యాత్రే కష్టమైతే ఇంకా ఎందుకు జోడించుకుంటావు? బంధువులు బాంధవ్యాలు రిలేషన్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వర్క్ ఎందుకు పెట్టుకుంటావు? మనిషికి జీవన పరమావధి తెలియకపోతే సమయాన్ని వృధా చేసుకుంటాడు. ఏదో తింటాం కోసం కాస్త వండుకొని తిను, అంతేకాని భక్షణాలు చేసుకొని వండుకుంటూ వండుకుంటూనే వంటింట్లో ఆవిడ సరిపోతుంది, ఈయనకు ఉద్యోగం చేస్తూ చేస్తూ సంపాదించడమే సరిపోతుంది, ఇద్దరు దీనికోసమే సరిపోతారు. కూర్చొని కాసేపు వేదాంతం చదవచ్చు కదా, ఆమె చదువుతుంటే ఈయన వినడం, ఈయన చదువుతుంటే ఆయన వినడం అంటే చెయ్యరు. మూర్ఖత, వివేకం లేకపోవడం, జీవిత పరమావధి ఏమిటో తెలుసుకోలేకపోవడమే కారణం. ఈ సమయానికి మనకు చెప్పేటప్పటికి, గురుగారు చెప్పేటప్పటికి, మనకు అర్థమయ్యేటప్పటికి పుణ్యకాలం అయిపోతుంది. గయా అన్నారు, గయకి వెళ్ళిపోయిందండి హిందీ గయా. ఏమండి, ఎంత చెప్పినా వార్నింగ్ చెప్పినా చెప్పులు వేసుకున్నామంటే ఇల్లు పిల్లలు వాకిళ్ళు అన్నీ వచ్చి కూర్చుంటాయి మనసు, క్లాసులోనే కూర్చుంటాయి అవన్నీ, చెప్పులు వేసుకునేదాకా కూడా అక్కర్లే. అందుకని తీవ్ర ముముక్షుత్వం ఉన్నారు శాస్త్రంలో. ఏమండి మనుష్యాణం సహస్రేషం ఎందుకు చెప్పారు? లేకపోతే అర్జున ఏ వేల కోట్ల మందిలో ఏ ఒక్కడికో వస్తుందిరా ఈ జ్ఞానం, అందరికీ రాదన్నాడు. ఎందుకంటే అందరూ కూడా పరాంచి కాని వ్యతరణ స్వయంభూ పరాంగ్ పశ్యత్ నా అంతరాత్మ. గురువుగారు చెప్పే వాక్యాలను తీవ్రత తెలియదు వాళ్ళకి, దాని యొక్క ప్రాధాన్యత తెలియక అవి లాగేస్తుండే ప్రపంచం వ్యామోహంలో, బంధాలు బాంధవ్యాలు ప్రేమ అనురాగం ద్వేషాలు చాలా చాలా కష్టం. తీవ్ర వైరాగ్యం తీవ్ర వివేకం కావాలి మనిషికి. సాధన చతుష్టయ సంపత్తి ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత త్వరగా జ్ఞానం వస్తుంది, అందరికీ రాదండి.
విషయం మీద మనసు పెట్టాలి. అందుకని ప్రాపంచికమైన విషయాల కోసం, శరీర పోషణ కోసమే అతిగా శ్రమ పడకూడదు. అందుకని వైరాగ్యం అన్నది, ఎందుకంటే బంగారం మీద, వస్తువుల మీద, డ్రెస్సుల మీద, ఇంటి మీద వ్యామోహాన్ని వదిలిపెట్టు. ఈ శరీర పోషణ చేసుకుంటూ చదవడమే కష్టం అయితే నీ వ్యామోహాలు పెట్టుకుంటే నీకు ఎక్కడ కుదురుతుంది? ఇంకా నీకు వ్యామోహం లేకపోతే నిన్ను పడేయడానికి చాలామంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి తట్టుకుంటూ రావాలి నువ్వు, వ్యామోహంలో పడకుండా, అట్రాక్ట్ కాకుండా. నీకంటూ కొంచెం బుద్ధి ఉండాలి, లేకపోతే పడిపోతావు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర అన్నారు. భార్య ఎవరు, పిల్లలు ఎవరు, ఎవరికి ఎవరు సంబంధం, వచ్చిన పని ఏమిటి, అసైన్మెంట్ పూర్తి చేసుకుని వెళ్ళిపోవడమే అంతేగాని ఒకరికొకరు పట్టుకొని ఆడాడుతూ కూర్చోకూడదు. యు గ్రో ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద రిలేషన్, సే గుడ్ బై. అది తెలియగల వాళ్ళు చేసే పని. తెలియగల వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి, తెలివిలేని వాళ్ళు ఎక్కువ. తెలివిలేని వాళ్ళు అంటే ఎవరు? ఎంతవరకు ఈ రిలేషన్స్ని, రోల్స్ని ప్లే చేయాలో తెలియని వాళ్ళు మూర్ఖులు, వివేకం లేని వాళ్ళు అంట. అందుకని గురువు గారు ఎంత ఎడ్యుకేట్ చేయాలో అర్థమైందా? ఇప్పుడు చెప్పే వాక్యాలు లోపలికి ఎక్కాలంటే వాళ్ళని పాత్రుణ్ణి చేయాలి కదా. పాత్రుణ్ణి చేయకుండా ఎంత చెప్పినా ఏమెక్కుతాయి? కుండ చుట్టూ అన్ని బెజ్జాలే ఉన్నాయి అనుకోండి, మనం పూస్తూ ఉంటాం పాలు, పోతూ ఉంటాయి అట్లనమాట. తర్వాత మంత్రం చెప్తున్నారు. పునర్జన్మ అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈయన్ని పుడుతున్నాడండి, మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తున్నాడు జీవుడు. ప్రాణాయైవ ప్రతియోన్యాం ద్రవతి అంటే పరిగెడుతున్నట్ట జీవుడు, యాజ్ దో రన్నింగ్ ఫర్ నెక్స్ట్ బర్త్. అప్పుడు ఎలా ఉంటాడంటే ఉదాహరణ చెప్తున్నారు. తర్వాత మంత్రంలో చెప్పి దాష్టాంతం చెప్తారు. 37 తద్యథా రాజానామాయంతం ఉగ్రాపత్యేన సహ సూత్రగ్రామణ్యః అన్నైర్పానైర్ ఆవసతైః అన్నైర్పానైరావసతైః ప్రతికల్పంతే అయమాయాతి అయమాగచ్చతి ఇతి ఏవం హైనం. సారీ, ఇతి ఏవం హైవమిదం. ఇతి హైవం విదం సర్వాణి భూతాని, ఇతి హైవం విదం సర్వాణి భూత ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయతి. ఇదం బ్రహ్మాయాతి ఇదం ఆగచ్చతి. మరొక ఉదాహరణ ద్వారా మనకు ఈ యొక్క జీవుడు మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు ఎంట్రీ టు ద న్యూ బాడీ. ఎలాగైతే ఒక రాజుగారు తన రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంలోకి ప్రవేశించేటప్పుడు, లేకపోతే ఒక గ్రామంలో ప్రవేశించేటప్పుడు రాజుగారు వస్తుంటే ఆ గ్రామస్తులందరూ ఉంటారు కదా, సర్పంచులు, కరణాలు, వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డులు అన్నమాట. వాళ్ళందరూ కూడా రాజానం ఆయంతం, రాజుగారు వస్తున్నప్పుడు ఉగ్ర ప్రత్యేన సహా బ్లాక్ క్యాట్స్ అంటారు చూసారా, సెక్యూరిటీ గార్డులు. అట్లాగే ఆయన వచ్చేటప్పుడు వంది మాఘదులు ఆయన్ని పిలుస్తూ వెల్కమ్ చేయడానికి వస్తారన్నమాట, పూలమాలతో. ఆయనకి రక్షణ కోసం ఉండేవాళ్ళు, పూలమాలలు పట్టుకునేవాళ్ళు, పూలు వేసేవాళ్ళు, రెడ్ కార్పెట్ పరిచి రండి 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 అని ఆహ్వానిస్తారు. ప్రత్యేన సహా అంటే సెక్యూరిటీ గార్డ్ అనమాట, బ్లాక్ క్యాట్స్ లాంటి వాళ్ళు. ఆయన రక్షణకు రావాలి కదా, రాజుగారికి రక్షణ కోసం
అట్లాగే సూత్రగ్రామణ్య సూతగ్రామణ్య సూత్ర సూతగ్రామణ్య అంటే సర్పంచ్ని కరణ అని అంటారు గ్రామ అధికారి గ్రామాధికారి సూతగ్రామణ్య అంటే గ్రామ అధికారి సర్పంచి కరణం ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు రాజుగారికి ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు వారికి భోజన ఏర్పాట్లు అన్నైహి పానైర్హి ఆవసత ఉండడానికి ఆయనకు ఉండడానికి షెల్టరు ఆహారం పానీయం బెడ్ అన్నీ అరేంజ్ చేయాలి రెడీగా చేస్తారు ఆవసతై ప్రతికల్పంతే ఏర్పాటు చేస్తారు రాజుగారు వచ్చినప్పుడు చేస్తారా లేదు మన ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే చూడండి ఎంతమంది సెక్యూరిటీ ఎంతమంది ఆయన్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానించేవాడు బొక్కేలు ఇచ్చి మాలలు వేసి అట్లాగే రాజుగారు వచ్చినప్పుడు అయం ఆయాతి అయం ఆగచ్చతి ఇది రాజుగారు వస్తున్నారు అని చెప్పుకుంటారా లేదు అందరూ అయం ఆయాతి ఆగచ్చతి ఇది రాజుగారు వస్తున్నారు ట్రంప్ వస్తున్నారు అని చెప్పుకోవడంలో ట్రంప్ గారు వస్తున్నారంటే ఎలా చేస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏమేం చేస్తున్నారు ఎంత సెక్యూరిటీ అన్నీ పేపర్లో వస్తున్నారు అట్లాగే రాజుగారు వచ్చినప్పుడు చేస్తారు ఇదండి దృష్టాంతం అండి ఏవం ఏవం విధం ఈ విధంగా అజ్ఞాని అయిన వాడు ఈ విధంగా తెలుసుకుంటాడు అజ్ఞాని ఏవం విధం అంటే నేను జీవాత్మని అనుకునే అజ్ఞాని నేను జీవాత్మని అని అనుకుంటే అజ్ఞాని ఉంటాడు కదా ఈ శరీరము సూక్ష్మ శరీరము మళ్ళీ ఇంకొక శరీరం కోసం తాపత్రయపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ కోరికలు అవన్నీ ఉంటాయి ఆ అజ్ఞాని అందుకని తపనం తపిస్తూ ఉంటాడు ఇంకొక శరీరం కోసం ఆ కర్మను అనుభవించడం కోసం పాత కర్మలన్నీ ఏం చేస్తాడు సర్వాణి భూతాన్ని ప్రతికల్పంతే అందరూ అనుకుంటూ ఉంటారు సర్వాణి భూతాన్ని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయాతి అక్కడ ఉన్నటువంటి ఈ జీవుడు ఎప్పుడైతే వస్తాడో ఆ కుటుంబంలో ఆమె గర్భవతి అయింది గర్భవతి అయినప్పుడు ఆ జీవుడు ఎంటర్ అయినాడండి అందులో అయినప్పుడు అబ్బాయి పుట్టబోతున్నాడని చెప్పుకుంటున్నారా లేదా పరమాత్మ ఆత్మ పరమాత్ముడే మా ఇంట్లో వినంటే పుట్టబోతున్నాడు సంప్రదాయ కుటుంబాలు అట్లాగే అనుకుంటారు కాస్త వైదికులైతే భగవంతుడే అవతారంలో ఈ యొక్క జన్మ తీసుకున్నాడు మన పుత్రుడి రూపంలో పుత్రి రూపంలో వస్తున్నాడు పరమాత్మ ఆయాతి ఇదం బ్రహ్మాయాతి బ్రహ్మ ఆయాతి ఇదం ఆగచ్చతి ఇది పరమాత్ముడు వస్తున్నాడు ఎందుకంటే ఆత్మే కదండి జన్మిస్తుందంట కనుక మన వైదికుల్లో హిందువులలో అంత గౌరవం అన్నమాట గర్భం ధరించిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆవిడికి ఆ శిశువుకి లోపల ఉన్నటువంటి శిశువుకి 5వ మాసంలో 7వ మాసంలో ఎన్నెన్నో చేస్తారు చేసి వచ్చే వరకు ముందే రెడీ చేస్తూ పెడతారు ఆ శిశువుకి ఇంకా పుట్టనే లేదు వాడికి పొత్తిళ్ళు అన్నీ ముందుగానే కుట్టి పెడతారు రెడీగా చేస్తున్నారా లేదా ఆ తల్లి ఆహారం ఎంత కేర్ఫుల్గా తీసుకుంటుంది ఆ శిశువు లోపల ఉన్నవాడికి ఏమేమి కావాలి ఏమిటన్నీ ఏర్పాటు చేస్తున్నారు లేదా అదొక ఫెస్టివల్ కదా ఇంట్లో ఒక ఉత్సవం లాంటిదే కదా వస్తున్నాడు ఆ తాతగారికి ఒకటే ఆనందం అసలు ప్రెగ్నెంట్ అయింది మా కోడలన్నా కూతురన్నా ఎంత ఆనందం ఒకటే ఆనందం ఎందుకంటే పరమాత్మ ఆయాతి బ్రహ్మ ఆయాతి ఆత్మే కదా వచ్చేది ఎందుకంటే సూక్ష్మ శరీరం మిథ్య ప్రతిబింబ చైతన్యము మిథ్య ప్రతిబింబ చైతన్యం ఏర్పడటానికి కారణం ఎవరు బ్రహ్మం పరమాత్మ కనుక కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళే మన శాస్త్రం చదివిన వాళ్ళు విన్నవాళ్ళు పెద్ద జ్ఞానులు అవ్వక్కర్లేదు కానీ ఈ సూక్ష్మ శరీరం ఉన్నది పుణ్యకర్మలు పాపకర్మల మూలంగా ఇది జన్మిస్తున్నదని తెలుసు మళ్ళీ ఆత్మస్వరూపమే ఈ శరీర రూపంలో ప్రవేశిస్తుందని తెలుసు మన వాళ్ళకి అందుకని ఆ రోజులు అట్లనే వాళ్ళు ఇప్పుడు అట్లా అనడం లేదు ఎందుకంటే అవివేకము లేదు జ్ఞానము లేదు ఇప్పుడున్న మనుషులకి అబార్షన్ చేయిస్తారు అసలు అబార్షన్ అనేది భ్రూణ హత్య అది చేయకూడదు చాలా తప్పు ఎందుకంటే ఇట్లాంటి చర్యలు చేయరు
ఆయాతి బ్రహ్మ ఆయాతి అని రాజు ఉదాహరణ చెప్పారు. తర్వాత పుట్టాడు, పెరిగాడు, వివాహమైంది, పిల్లలు పుట్టారు ఆయనకు కూడా. తర్వాత మళ్ళీ ఏంటి, వదిలిపెళ్ళేటప్పుడు ఎట్లా జరుగుతుంది శరీరాన్ని మళ్ళీ వదిలిపెట్టాలిగా? అసలు ఇది ముందు చెప్పి అది చెప్పి ఉండాల్సింది. కానీ పుట్టడం చెప్పారు, ఇప్పుడు వదిలిపెట్టడం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చదువుతాం. తథ్యథ రాజానం ప్రయాసప్తం ప్రయాసంతం ఉగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యః అభిసమాయంతి ఏవమేవం ఏవమేవ ఏవమే ఏవమే సారీ ఏవమేవేమం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణాః అభిసమాయంతి ఎత్రైతదూర్ధ్వోచ్ఛ్వాసీ భవతి రాజుగారు వచ్చారు, అన్నీ చేశారు. రాజుగారికి ఉండవలసినంతకాలం ఉన్నారు గ్రామంలో. మరి రాజుగారు వెళ్ళిపోవాలిగా. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే విధంగా సెక్యూరిటీ గార్డులు మళ్ళీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రాజుగారిని పంపించడం కోసం మర్యాదలు చేస్తారు. అదే విధంగా ఈ జీవుడు కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా రాజుగారితోనే, అంటే రాజుగారు అంటే జీవుడితో పాటు బయలుదేరతాయి. బెటాలియన్ వచ్చేటప్పుడు అందరూ వచ్చారు ఆయనతో పాటు, వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అందరూ బయలుదేరతారు. ఏవమేవం ఆత్మానం అంతకాలే, ఆత్మనం అంటే ఇక్కడ జీవాత్మ, జీవాత్ముడు అంతకాలమునందు అంటే శరీరం వదిలిపెట్టినప్పుడు, స్థూల శరీరం వదిలిపెట్టినప్పుడు సర్వే ప్రాణాః అభిసమాయంతి. ఇక్కడ ప్రాణములు అంటే గౌణ ప్రాణములు, ముఖ్య ప్రాణములు తీసుకోవాలి. పంచజ్ఞానేంద్రియాణి పంచకర్మేంద్రియాణి పంచప్రాణాదయ మనసు బుద్ధి చిత్త అహంకార చిదాభాస అందరూ కలిసి అభిసమాయంతి ఎత్ర ఏతదు ఊర్ధ్వోచ్ఛ్వాసీ భవతి. ఎప్పుడైతే ఈ జీవుడు ఊర్ధ్వశ్వాస అంటే శరీరాన్ని వదిలిపెట్టడానికి శ్వాస పైకి వెళ్తూ ఉంటుంది, చూసారా, ఉదాన ప్రాణ పనిచేస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పైకి వెళ్ళిపోతుందండి, ఇట్లా వచ్చేస్తుంది అది, ఇంకా లోపలికి పోదు. ఉచ్ఛ్వాసం మాత్రమే అంటే బయటికి వదలడమే జరుగుతున్నది, కానీ ఇంకా లోపలికి పోవడం ఉండదు. చూసారా, మరణించినప్పుడు లాస్ట్ బ్రీతింగ్ అవుట్ వచ్చేస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ బ్రీతింగ్ చేయడు, మళ్ళీ గాలి తీసుకోవడం ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే అర్థం ఏమిటో తెలుసా, గాలి తీసుకుంటున్నాం, గాలి తీసుకోకుండా వదిలిపెట్టాం అనుకోండి, వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ తీసుకోకపోతే ఏం చేస్తారు, పంపిస్తారు ఎక్కడికి, బరియల్ గ్రౌండ్కి. గాలి లోపలికి పోతున్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఊర్ధ్వశ్వాసీ భవతి అన్నాడు, శరీరం వదిలిపెట్టినప్పుడు గాలి పైకి, ఊర్ధ్వ అంటే పైకి వెళ్ళిపోతుంది, ఆయాస పడుతుంటాడు వదలడానికి, బ్రీత్ గాలి తీసుకోవడానికి కష్టపడుతుంటాడు. చూసారా, చనిపోయే వాళ్ళు చాలామంది గాలి తీసుకోవడానికి చాలా కష్టపడతారు, ఎందుకంటే లోపలికి పోయే గాలి పోదు, చాలు ఇంకా అయిపోయింది శరీరంలో, ఇంక వదిలిపెట్టి ఉంటుంది, అందుకని బయటికి వెళ్ళిపోతుంది అంతే, మళ్ళీ రాదు లోపలికి. ఊర్ధ్వశ్వాసీ భవతి, ఈ ప్రాణాలతో సూక్ష్మ శరీరంతో జర్నీ మొదలు పెడుతుంది మళ్ళీ ఇంకొక శరీరం కోసం. ఇదండి విషయం. అందుకని ఏం చేయాలి, ఉన్నంతకాలం వివేకంతో శాస్త్రాన్ని అధ్యయనం చేసి సత్యాన్ని తెలుసుకొని దానికి తనకి తగినట్లుగా వివేకంగా జీవించు. భ్రాంతితో, భ్రమలతో, మోహాలతో, రాగద్వేషాలతో జీవించి జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోకూడదు. మనిషి పుట్టిన తర్వాత ఈ సత్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందడమే పరమ గమ్యం. ఇంతటితో ఈ మూడవ బ్రాహ్మణం స్వయం జ్యోతి బ్రాహ్మణం అయిపోయింది. తర్వాత ముఖ్యమైన బ్రాహ్మణం వస్తున్నది, దీని మించిన ముఖ్యమైన బ్రాహ్మణం
శారీరక బ్రాహ్మణం అది వచ్చేవారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.